వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన తెనాలి పట్టణం మరొక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఎంతో మహిమ కలిగిన శ్రీరామనామము శ్రీ హనుమాన్ చాలీస పారాయణ విశిష్టతపై ప్రవచనకర్త వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు చే ఈ నెల 21వ తేదీ శుక్రవారం ప్రవచనామృత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనామృత కార్యక్రమ వివరాలను నిర్వాహకులు తెలిపారు. శ్రీరామనామము శ్రీ హనుమాన్ చాలీస పారాయణ విశిష్టతపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే ప్రవచనామృత కార్యక్రమం ఈ నెల 21వ తేదీ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ముందుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి విశేష అర్చనలు జరుగుతాయని చెప్పారు. అనంతరం శ్రీ హనుమాన్ చాలీస పారాయణం జరగనుంది. సాయంత్రం 6:45 ప్రవచన కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. తెనాలి పట్టణంలో చాలా బాధ్యత వేసినటువంటి సంవత్సర సమితి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన దేవస్థానం సంబంధించిన సంకీర్తన బృందము సేవా సమితి సభ్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనామృత కార్యక్రమం తెనాలికి తీసుకురావడం జరుగుతుంది. ఈ నెల 21వ తారీఖున మార్కెట్ యార్డ్లో ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు. సాయంత్రం 5:30 నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు మరియు 6:30 శ్రీ చాగండి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనామృత కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ అన్నీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ కూడా నిర్వాహకులు చక్కగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా షెడ్ ఏర్పాటు చేశారు. ఈ షెడ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్వి శివ, వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి, అర్చకులు ఆర్వి కిరణ్ కుమార్, సెక్రటరీ మూర్తి వెంకటేశ్వరరావు, కల్లూరి సూర్యనారాయణ, రావూరి సుబ్బారావు, మడపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, పల్లెపోతు మురళీ మనోహర్, మార్జేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, రొంపిచెల సురేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు సాయంకాలం 6:45 చాగంటి కోటేశ్వరరావు గారి చేత హనుమాన్ చాలీస పారాయణ యొక్క విశిష్టత, శ్రీరామనామ విశిష్టత గురించి చెప్పబోతున్నారు. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా హనుమాన్ చాలీస పారాయణ గురించి కోటేశ్వరరావు గారు చెప్పబోయే మంచి విలువైన సమాచారాన్ని, విలువైన ఆ చాలీస యొక్క భక్తిభావంతో చెప్పే అర్థాన్ని మన తెనాలి పురప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు కూడా దీన్ని, ఈ అవకాశాన్ని చక్కగా వినియోగపరుచుకొని 50 మంది భక్తులు ఈ వ్యవసాయ మార్కెట్లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యి వారి ఆశీస్సులు పొంది ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విరివిగా భక్తులు తరలివస్తారని కార్యనిర్వాహకులందరూ చాలా చక్కగా అన్ని సదుపాయాలు చేస్తున్నారు. 6:45 మార్కెట్ యార్డ్లో హనుమాన్ చాలీస విశిష్టపై చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనం ఇవ్వబోతున్నారని, కనుక ప్రతి ఒక్కరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుత వాతావరణ పరిస్థితి దృష్ట్యా విత పద్ధతి ద్వారా వరి విత్తనాలను ముందస్తుగా విత్తుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. ఆలస్యంగా వరి విత్తనాలను విత్తుకోవడం వలన పంట తుఫాన్ బారిన పడి నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. ఆర్బీకేల ద్వారా వరి విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బయట ఎరువుల దుకాణాల్లో కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విత్తనాలు కొనుగోలు చేసే రైతులు మొలక శాతాన్ని గమనించి కొనుగోలు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. యథా పద్ధతిలో వరిని త్వరగా విత్తుకోవాల్సిందిగా రైతులను కోరుకుంటున్నాం. మేము ఇంతకుముందు దాదాపు 70 క్వింటాల్ దాకా జనుము, జీలుగ, పిల్ల, పెసర విత్తనాలు రైతు భరోసా కేంద్రం ద్వారా సరఫరా చేసినాం. దాని ద్వారా తీసుకున్న రైతులు భూస్వారాన్ని పెంపొందించుకుంటారు. ఇంకా ఎవరైనా తీసుకోలేకపోయినా ఇప్పుడంటే అదును దాటికైపోయింది కాబట్టి మీరు ఈ భూసారాన్ని పెంపొందించుకుందుకు ప్రత్యామ్నాయాలు పశువులను పేడ కానీ ఏదైనా వేసుకొని రైతు సోదరులు భూమిని సారవంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాదాపు పోయినసారి 15,758 ఎకరాలు వరి పంట విత్తారు, ఈ క్రాప్ ద్వారా చేసుకున్నారు. తర్వాత ఈసారి కూడా రైతు సోదరులందరూ ఈ క్రాప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
అదే విస్తీర్ణం వరి పంపుతుంది. ఎక్కువ బీపీటీ 5204 రకాలు వరి విత్తుకోవసంగా రైతులు వరి విత్తుకుంటున్నారు, మంచి దిగుబడి ఇస్తుంది. వరి విత్తనాలు కూడా 5204 దరిదాపు 150 క్వింటాల దాకా రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము సరఫరా చేస్తాం. మిగతా రైతులందరూ మన తెనాలిలో బయట దొరుకుతున్నాయి కాబట్టి రైతు సోదరులు తీసుకొని త్వర త్వరగా విత్తుకోవాల్సిందిగా కోరుతున్నాం. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని మాచల్ల క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గోవులను టాటా మ్యాజిక్ ఆటోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాచేపల్లి శాఖ వారు అడ్డుకున్నారు. అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఈ వాహనాన్ని అడ్డుకుని స్థానిక దాచేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాచేపల్లి శాఖ వారు మాట్లాడుతూ, మాకు రాబడిన సమాచారం మేరకు వెళ్లి అక్రమంగా తరలిస్తున్న గోవుల ఆటోను అడ్డుకున్నామని వారు తెలిపారు. ఈ గోవులు గురజాల నుండి తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్నాయని వారు తెలిపారు. గోవధ చేయడం నేరమని, హిందూ సాంప్రదాయం ప్రకారం గోవులను రక్షించుకోవడం మన బాధ్యత అని వారు తెలిపారు. ఇలా గోవులను అక్రమంగా తరలించే వారిపై పోలీస్ శాఖ వారు మరియు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెనాలి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. తెనాలి 2 సెక్టార్ 25, 26, 27 వార్డుల అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 25, 26, 27 వార్డుల్లోని 3 సంవత్సరాలు నిండిన పిల్లల తల్లులతో సమావేశం ఏర్పరిచి తల్లులకు అంగన్వాడీ ప్రీ స్కూల్ ప్రాధాన్యతను వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే సౌకర్యాలు, పిల్లల ఎదుగుదలకు ఆవశ్యకమైన అభివృద్ధుల గురించి, అనగా పిల్లల్లో శారీరక, మానసిక, భాష, సామాజిక సృజనాత్మకత, గణితాభివృద్ధుల యొక్క ప్రాధాన్యత గురించి తెనాలి 2 సూపర్వైజర్ కొడాలి సౌజన్య తల్లులకు వివరించారు. పిల్లల మెదడు 6 సంవత్సరాల్లోపు 80% అభివృద్ధి చెందుతుందని, దాని అభివృద్ధితో పాటు అవసరమయ్యే కృత్యాలు అంగన్వాడీ కేంద్రాల్లో ఎలా నిర్వహిస్తారో తల్లులకు సవివరంగా వివరించారు. కార్యక్రమంలో వార్డులోని తల్లులు, పిల్లలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముంచం ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో ఈ నెల 21వ తేదీ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వచ్చే ప్రవచనామృత కార్యక్రమం. వెద పద్ధతి ద్వారా వరి విత్తనాలను ముందస్తుగా విత్తుకోవడం ద్వారా పంట నష్టం తగ్గించుకోవచ్చు, రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.